శుభం వ్యాదు శ్రీ గురుభ్యో నమః. వృషభ రాశి వారికి మే 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉందనే విషయాన్ని విశేషంగా మనం తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. వృషభ రాశిలో మనం చూసుకుంటే బుధుడి యొక్క ప్రభావము రాహు యొక్క ప్రభావం కనిపిస్తుంది. కుటుంబ స్థానం అంటే మిథునంలో అనే కుజుడు, అలాగే సప్తములో కేతువు, భాగ్యస్థానంలో శని, రాజ్యస్థానంలో మనకి ఇక్కడ గురువు యొక్క ప్రభావం కనిపిస్తుంది. రాజ్యస్థానంలో గురుడు రావడం ఒక విశేషమైన స్థితి కనుకంటే లగ్నంలో ఉన్న బుధుడు ప్లస్ రాహు, ఈ బుధుడు రాహులు అక్కడ ఉన్నారు కాబట్టి మేధోవంతమైన ఆలోచనలతో ఏదైనా ప్లానింగ్ చేయగలిగితే మాత్రం, వ్యాపార సంబంధమైన చేయగలిగితే మాత్రం, ప్లానింగ్, డిజైనింగ్, ఫ్లోటింగ్ ఆఫ్ ఏ కంపెనీ ప్రయత్నం చేయగలిగితే డెఫినెట్గా అది ముందు కాలంలో, ఈ 15 రోజులు ఏమైనా ప్రయత్నం చేయగలిగితే ముందు కాలంలో దానికి ఒక జీవం పోసినట్టుగా ఉండి లైఫ్ లాంగ్ ఉండే అవకాశం బాగా కనిపిస్తుంది. అలాగే ఇక్కడ కుటుంబ స్థానంలో కుజుడు అనే గ్రహం ఉన్నాడు కాబట్టి కొంచెం వివరింగ్, అంటే కుటుంబం అంటే తను తన భార్య పిల్లల కుటుంబం అవుతుంది, తను తన భర్త పిల్లల కుటుంబం అవుతుంది, ఇలా కుటుంబం అంటే తన వరకు ఉన్న కుటుంబ పరంగా చూసుకుంటే కుజుడు యొక్క ప్రభావం కనిపిస్తుంది కాబట్టి డెఫినెట్గా కొంచెం మీ కోపాన్ని ఆవేశాన్ని కంట్రోల్ చేసుకుని కుజుడు ద్వితీయ స్థానంలో అంటే మిథునంలో ఉన్నంత కాలం మాత్రం వీళ్ళని అందరినీ సమన్వయపరుచుకుంటూ వెళ్ళడానికి ప్రయత్నం చేయగలిగితే చాలా బాగుంటుంది. లేకపోతే చిన్న చిన్న విషయానికే పెద్ద కోపం వచ్చినట్టు షార్ట్ టెంపర్లో బర్స్ట్ అవ్వడం వల్ల తీసుకుంటున్న నిర్ణయాల వల్ల నష్టపోయే అవకాశం కనబడుతుంది. ఓకే, అలాగే వీళ్ళకి చూస్తే సప్తమంలో కేతు లగ్నంలో రాహు ఉన్నాడు కాబట్టి ఒక ఎక్స్ట్రాడినరీ ఆలోచనలతో ఏమైనా ప్లానింగ్ అని చేసిన అవకాశాలు కలిగినా దాన్ని ఇంప్లిమెంట్ చేయగలిగితే మాత్రం అది చాలా బాగుంటుందని చెప్పగలుగుతామండి. అలాగే భాగ్యంలో శని కూర్చున్నాడు, వాడు భాగ్య రాజ్యాధిపతి శని భాగ్యంలో ఉన్నాడు, ఈ శని లగ్నానికి ఈ రాశికి కొంతవరకు యోగించేవాడే కాబట్టి లక్ అనేది తెలియకుండా మీకు ఇచ్చే అవకాశం ఉంది. ఒక స్పార్క్ లాగా ఒక లక్ వచ్చే అవకాశం ఉంటుంది. ఆ వచ్చిన లక్ను సద్వినియోగపరచుకోండి. చదువుకునే విద్యార్థులు ప్రత్యేకించి ఏంటంటే అంతా మైల్డ్గా ఉంటుంది, మందస్థితిగా ఉంటుంది, ఎందుకు ఇలాగ ఉందో అనిపిస్తుంది, బట్ ఎగ్జామ్ రాసేటప్పుడు అన్నీ వచ్చినవి ఉంటాయి, చక్కగా రాయగలుగుతారు, మంచి సక్సెస్ఫుల్గా ఎగ్జామ్స్ పాస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేవాళ్ళు కొంచెం ధైర్య సాహస్య లక్ష్మి అనుకుంటూ ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తే సక్సెస్ అనేది బాగా కనిపిస్తుంది. అలాగే ఇక్కడ లాభంలో గురుడు ఉన్నాడు, అదేవిధంగా వ్యయంలో చూస్తే రవి ప్లస్ శుక్రుడు ఉన్నాడు. ఇక్కడ వ్యయంలోని రవి ఉండడం అనేది వరకు వచ్చే స్థితిలో రవి ఉన్నాడని చెప్పడం చాలా బాగుంటుంది. అలాగే రవిలో వారు శుక్రుడు కూడా ఉన్నాడు ఈ రాశ్యాధిపతి, దానివల్ల శుక్రబలం తగ్గుతుంది. శుక్రబలం తగ్గడం వలన భోగానికి సంబంధించి కొంత బలహీనపడే అవకాశం ఉంటుంది, కొంచెం అన్యోన్యత కోల్పోయే అవకాశం భార్యాభర్తల మధ్య. అలాగే అనుకున్నట్టు లవ్ మ్యారేజ్ చేసుకోవాలి ఇలాంటి వాళ్ళు అనుకున్న వాళ్ళకి కొంత డిస్టర్బెన్స్గా అనిపిస్తుంది. శుక్రుడు వ్యయంలో ఉన్నంతకాలం కొంత డిస్టర్బెన్స్ ఉంటుంది, కొంతకాలం అక్కడ ఉంటాడు కాబట్టి. ఏదైనప్పటికీ ఓవరాల్గా తీసుకుంటే మనకంటే స్టీలు, సిమెంటు, వైరాను, అలాగే స్క్రాప్ బిజినెస్, పెట్రోల్ బంక్స్, క్రూడ్ ఆయిల్స్ వ్యాపారాలు చేసేవాళ్ళకి, ఆటోమొబైల్ వ్యాపారం చేసేవాళ్ళకి డే బై డే ఇంప్రూవ్మెంట్స్ అనేది స్టార్ట్ అయిపోతుంది, సక్సెస్ఫుల్గా వెళ్ళే అవకాశం ఉంటుంది. అలాగే ఎడ్యుకేషన్ రంగంలో ఉండే వాళ్ళకి కొంచెం బలహీనపడతారు. అలాగే ఉండే స్పెక్యులేషన్ చేసేవాళ్ళు, ఫిల్మ్ ఇండస్ట్రీ ఉన్నవాళ్ళకి, ఫార్మా ఇండస్ట్రీ ఉన్నవాళ్ళకి మళ్ళీ కొంచెం ఇంప్రూవ్మెంట్స్ అనేది కనబడే అవకాశం ఉంది. ఏదైనా వీళ్ళు చేసుకోవాల్సిందంటే నిత్యం ఆ ఆంజనేయ స్వామికి ఆరాధన చేయడానికి ప్రయత్నించండి. ఈ 15 రోజుల్లోని డిఫరెంట్ కొంత సంకట విమోచన జరిగి రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధి. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మ శ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, హైదరాబాద్, 5,08. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 888-555-9147, 888-555-9148, 9849-6444.